రామగుండంలో భారతీయ జనతా పార్టీ ఆందోళనకు సిద్ధమైంది. బీజేపీ నేత కౌశిక్ హరి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. రామగుండం పవర్ ప్లాంట్ పరిస్థితి ఏంటి, దాన్ని విస్తరించాలనే డిమాండ్తో సిద్ధమైనటువంటి పరిస్థితి, వారేమి కోరుతున్నారో మనం చూద్దాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతం మొత్తం కూడా ఇవాళ గొంతలగడ్డగా మారే అవకాశం ఉంది. ఒక ఎన్టీపీసీ ఎఫ్సీఓ 5-7 వేల మంది పనిచేస్తే ఈ ఊరు బతకది. ఈ ఊరు బతకాలంటే వ్యవసాయ భూమి అని ఉండాలి, లేకపోతే అదే కొత్త పరిశ్రమలన్నా రావాలి. ఇవాళ ఇక్కడికి రావాల్సిన ఏదైతే మనకు 660 x 2 MW ఇక్కడికి వెళ్ళి తరలిపోయిందో, అప్పుడు చేతగానే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇక్కడికి వెళ్ళి గెలిచిన మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఈ టర్మ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, చేతగాని ఎమ్మెల్యే కావచ్చు, చేతగాని ఎంపీ కావచ్చు, ఈ ఊర్లో గెలిచి పెద్దగైనటువంటి కపులేశ్వర్ మంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తిగా బాధ్యులు. ఇవాళ ఇక్కడ మూసుకపోతే ఇక్కడ ప్రజలు, ఇక్కడ యువకులు ఏడికి పోవాలి. మీరు తెలంగాణ ప్రభుత్వం వచ్చక ముందు తెలంగాణ వస్తే మనకు బొంబాయి ఓడి ఉండదు, మస్కట్ ఓడి ఉండదు, మన చోలాపూర్ ఓడి ఉండదు, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు ఉంటాయి అని చెప్పినావు. ఎక్కడ పోయిందిరా భాయ్ నీ వాగ్దానం? ఇవాళ ఈ పరిస్థితి ఏంది? ఇవాళ ఉన్నది, ఇంకా 2-3 ఏళ్ళకి ఇక్కడ పరిస్థితి ఏముంటది? ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత యువకులు కావచ్చు, చిన్న చిన్న నాయకులు కావచ్చు, మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇవాళ కౌశిక్ గారు ఇక్కడ గెలిచిన వాళ్ళ పిల్లల కోసమే, ఉద్యోగాలు కాదు. ఇవాళ ఇక్కడ 800 x 2 MW వచ్చినట్టయితే 5,000 కుటుంబాలు బతుకుతాయి, 5,000 మందికి ఉపాధి, పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా ఈ ప్లాంట్ మీద బతికే పరిస్థితి ఉంటుంది. మేము అడిగేది డిమాండ్ ప్రభుత్వానికి డైరెక్ట్ గా చెప్తా ఉన్నాం, సిఎండి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎన్కో సిఎండి గారికి, మా ప్లాంట్ మాకు ఇవ్వండి. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక ఈ ఊరంతా కూడా మీరు భూములన్నీ తీసేసుకొని వెనకబాటు గురవుతున్నాం. లేదా ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం, మీరు అయితే సింగరేణి ప్లాంట్ అని ఇక్కడ పెట్టండి, వచ్చే ఎన్టీపీసీని కూడా ఇంకా 3 యూనిట్లు రాకుండా చేస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వం. 800 x 3 MW, 2,400 MW ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇక్కడ అనుమతులు ఇవ్వకుండా కేసీఆర్ ఇక్కడ అడ్డుపడతా ఉన్నాడు. ఈ ప్రాంతాన్ని వీళ్ళు మొత్తం దిగజార్చే విధంగా ఈ ప్రాంతం మీద శీతకన్ను ఏమన్నా అంటే తెలంగాణకు నిధులు వస్తలేవు కేంద్రంకి వెళ్ళని చెప్తాడు, కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి వ్యతిరేకులుగా ఈ కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, టిఆర్ఎస్ ప్రభుత్వం జరుగుతూ ఉంది. ఖబర్దారు చెప్తా ఉన్నాం ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మీరు ఈ ప్రాంతం తీసుకురానట్టయితే మీ ఇళ్లలో ఖర్చు కూర్చుంటాం, మీ క్యాంప్ ఆఫీసులో కూర్చుంటాం, మీ కార్యకర్త తిరగకుండా చేసే పరిస్థితి వస్తుంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా అర్థం చేసుకోండి. ఇవాళ మేము ఇక్కడ ఉన్న ఎస్సీ గారికి చెప్తున్నాం, ఎంప్లాయీస్కి చెప్తున్నాం, ఇవాళ మీరు పని చేసుకుంటారు బాగానే ఉన్నది, మరి రేపు బంద్ అయితే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి? చూశారుగా, కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇస్తుంది అని అనడమే తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీలు కూడా అమలు పరచడంలో తాను శ్రద్ధ వహించలేదు, అనేక హామీలు ఇచ్చారు, అమల్లో మాత్రం చిత్తశుద్ధి లేకుండా పోయింది అని చెప్పేసి ఆరోపణలు చేయడం జరిగింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి 2x800 అంటే 1600 MW విస్తరించాలనేటువంటి రామగుండం పవర్ ప్లాంట్ విస్తరణకి నోచుకోలేదు, ఇక్కడ కావాల్సినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ వేరే ప్రాంతానికి తరలించారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి దాన్ని నిర్మించాలే, ఇక్కడ ఈ ప్రాంత వాసులకి 5,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉండే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి ఆయన తీవ్రంగా దుయ్యబట్టడం జరిగింది. అలాగే ఎన్టీపీసీని సైతం విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది అని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ ప్రాంతానికి రామగుండం పవర్ ప్లాంట్ని విస్తరింపజేసేందుకు ముందుకు రావాలి, లేదంటే ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం, మా హక్కులను మేము కాపాడుకుంటాం, మేము సాధించుకుంటాం అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి.